యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ రావాలి అంటే మీ జీమెయిల్ అకౌంట్కు సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ అందరికి నమస్కారం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు విద్యార్థులు సంబంధించిన అనేకమైన వీడియోలు చేయటం జరుగుతుంది మరి మీకు అప్డేట్స్ రావాలి అంటే జీమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ పొందండి ఈరోజు ఒక అప్డేట్ అంటే ఏపీ డిఈ సెట్ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వాళ్ళ వెలువడింది అంటే మొత్తం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ మరి ఎగ్జామ్ సిలబస్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు అఫీషియల్గా విడుదల చేయటం జరిగింది ఈ వివరాలన్నీ కూడా అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో వివరించడం జరిగింది అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో అడ్మిషన్ నోటిఫికేషన్ ఫార్ ఏపీఈ సెట్ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై అంటే టీటీసీ కోర్సులు ఎస్జిటీలుగా ఉపాధ్యాయ వృత్తి చేపట్టడానికి మరి డిఈసెట్ అనేది రెండు సంవత్సరాల కోర్సు అనేది అందరూ చేయాలి తర్వాత ఎస్జిటి పోస్టులు అనేది అర్హత అవుతారు మరి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డిఈ సెట్ రెండు వేల ఇరవైకి నోటిఫికేషన్ విలువ విడుదల చేసింది మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన ఎండ్ డేటు జూన్ ఐదో తారీఖు ఇది ర్యాంకుల ఆధారంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ డైట్ ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ రెండేళ్ళ వ్యవధిలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ప్రవేశాలు కల్పిస్తారు మరి దీనిలో సీట్లు ఎలా ఉంటాయంటే మ్యాథమెటిక్స్ ఈ రాసిన వాళ్ళకి ఎంట్రన్స్ రాసిన వాళ్ళకి ఇరవై ఐదు శాతం అంటే వందకి ఇరవై ఐదు సీట్లు ఉంటే ఫిజికల్ సైన్స్ పిఎస్ టెస్ట్ రాసిన వాళ్ళకి వందకి ఇరవై ఐదు బయాలజికల్ సైన్స్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ సోషల్ స్టడీస్ ఇరవై శాతం ఈ కోర్సు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇంటర్ లేదా తచ్చమాన కోర్సు ఉత్తీర్ణత అర్హులు దీనికి కంపల్సరీగా ఫిఫ్టీ పర్సెంటేజీ మరి కంప్లీట్ అయి ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకి నలభై ఐదు శాతం ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది అంటే ఇంటర్లో ఓసీబీసీ కేటగిరీలకు సంబంధించిన యాభై శాతం మార్కులు సాధించిన అభ్యర్థులే పరిగణలో తీసుకుంటారు కనీసం నలభై శాతం మార్కులు సాధించిన ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులతో ఆ కేటగిరీలో మరి భర్తీ చేస్తారు ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పరీక్ష విధానం వంద మార్కులకు ఉంటుంది ప్రశ్న పత్రం పార్ట్ ఏ పార్ట్ బిగా ఉంటుంది పార్టీఏ అరవై మార్కులకి పార్ట్ బి నలభై మార్కులకు ఉంటుంది మరి దీనిలో కామన్గా అందరూ రాయాల్సింది పార్టీఏ అరవై మార్కులకి రాయాలి టీచింగ్ యాప్టిట్యూడ్ ఐదు ప్రశ్నలు ఉంటే ఐదు మార్కులు జనరల్ నాలెడ్జ్ ఐదు ప్రశ్నలు ఐదు మార్కులు ఇంగ్లీషు పది ప్రశ్నలు పది మార్కులు తెలుగు పది ప్రశ్నలు పది మార్కులు గణితం పది ప్రశ్నలు పది మార్కులు జనరల్ సైన్స్ కూడా పది పది సాంఘిక శాస్త్రం పది ప్రశ్నలు పది మార్కులు మొత్తం అరవై ప్రశ్నలు అరవై మార్కులకు ఉంటుంది అది పార్ట్ ఏ ఈ సిలబస్ ఏంటంటే ఏపీఎస్సిఆర్టీ వాళ్ళ ఎనిమిది తొమ్మిది పది తరగతిలోని పాఠ్యాంశాలు మరి చదవాల్సి ఉంటుంది పార్ట్ బిలో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టు అంటే మ్యాథ్స్ పిఎస్ తర్వాత బయాలజీ సోషల్ వీటి ఆధారంగా పార్ట్ బి అనేది ఉంటుంది ఒక్కొక్క ఆప్షనల్కి ఇరవై ఐదు శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు దీనిలో మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ ఇరవై మార్కులకి సెకండ్ ఇయర్ ఇరవై మార్కులకి అట్లానే ఫిజికల్ సైన్స్కి బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్కి కూడా ఉంటాయి మరి అమరావతి టీచర్ డాట్ కామ్ దీనిలో మరి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అవి కూడా మోడల్ పేపర్లు పెట్టడం జరిగింది మరి దీనికి సంబంధించిన ఏపీడీఈ సెట్ రెండు వేల పంతొమ్మిది క్వశ్చన్ పేపర్స్ కీ పేపర్స్ కూడా ఉన్నాయి మరి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరానికి సంబంధించినవి కూడా మరి దీనిలో ఉన్నాయి ఇవి మరి నాలుగు సబ్జెక్టులు అంటే మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ ఇవి పార్ట్ బీలో ఉంటే ప్రిపరేషన్ ప్రణాళిక ఏంటంటే ఈసారి నూతన సిలబస్ ఆధారంగా డిఈ సెట్ అనేది నిర్వహిస్తారు అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ సబ్జెక్టులు చదివితే సరిపోతుంది తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఉపాధ్యాయ వృత్తి తరగతి గది నిర్వహణ పాఠశాల వాతావరణం బోధనా సామర్థ్యం వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి ఈ విభాగంలోని ప్రశ్నలకు తార్కికంగా ఆలోచించి సమాధానాలు రాయాల్సి ఉంటుంది జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్స్ నుంచి ఐదు ప్రశ్నలు వస్తాయి క్రీడలు అవార్డులు రాజకీయ పరిణామాలు ఆర్థిక భౌగోళిక పరమైన అంశాలపై ప్రశ్నలు అడుగుతారు ఇంగ్లీష్ గ్రామర్ నుంచి పది ప్రశ్నలు అడుగుతారు ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే టెన్త్ క్లాస్ స్థాయిలో ఇంగ్లీష్ గ్రామర్ ఉంటే సరిపోతుంది మరి దీనికి సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ ఉంది ఇక్కడ షెడ్యూల్ డేట్స్ అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి మరి తెలుగు ఎనభై శాతం ప్రశ్నలు వ్యాకరణ నుంచి వస్తాయి సందులు ఛందస్సు సమాసాలు నానార్థాలు పర్యాయ పదాలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి మ్యాథ్స్లో వచ్చేసరికి సమితులు బహుబం బహుపదులు ఘాతాలు ఘాతాంకాలు రేఖాగణితం క్షేత్ర గణితం త్రికోణమితి వర్గమూలాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి షార్ట్ కట్ విధానాల ద్వారా ప్రాక్టీస్ చేస్తే గణితంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు జనరల్ సైన్స్లో భౌతిక రసాయన శాస్త్రాలు బాటనీ జువాలజీ నుంచి ప్రశ్నలు వస్తాయి సోషల్ స్టడీస్లో హిస్టరీ భూగోళ శాస్త్రం అర్థశాస్త్రం పౌరశాస్త్రం నుంచి పది ప్రశ్నలు వస్తాయి మరి దీనికి విజయ సూత్రాలు మంచి ర్యాంక్ రావాలంటే ఏంటో చూద్దాం అభ్యర్థులంతా పార్ట్ ఏలో మెరుగైన స్కోర్ చేస్తే మంచి ర్యాంక్ సాధించే అవకాశాలు మెరుగవుతాయి దీనికోసం గత డిఈసెట్ ప్రశ్న పత్రాలు సాధన చేయాలి అంటే ఇక్కడ అమరావతి టీచర్ డాట్ కామ్లో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించిన మరి ప్రీవియస్ పేపర్లు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మోడల్ పేపర్లు కూడా ఉన్నాయి పార్ట్ ఏ కోసం అన్ని సబ్జెక్టులు ప్రాథమిక స్థాయి నుంచి ప్రిపేర్ కావాలి దీనికోసం ప్రతి సబ్జెక్ట్ను సమయాన్ని కేటాయించాలి పార్టీ బిలోని ఆప్షన్ సబ్జెక్టుల ప్రిపరేషన్ కోసం ఇంటర్ రెండు సంవత్సరాల తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి ఇందులో భాగంగా ఇంటర్ రెండేళ్లలో కామన్గా ఉన్న చాప్టర్లు ముందుగా చదివితే ప్రయోజనకరంగా ఉంటుంది ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన సినాప్సిస్తో కూడిన నోట్స్ తయారు చేసుకోవాలి ఈ పరీక్షను తొలిసారి ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు అంటే లాస్ట్ ఇయర్ కూడా నిర్వహించారు కాబట్టి విద్యార్థులందరూ తగిన కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఇక్కడ రెండు వేల పద్దెనిమిది కొచ్చిన పేపర్ ఇచ్చారు ఇది ఎంట్రన్స్ మోడల్ పేపర్స్ అనేవి ఉన్నాయి ఇది కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఈ సెట్ రెండు వేల ఇరవై ఇది అఫిషియల్ వెబ్సైట్ ఇది ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ బులెటెన్ షెడ్యూల్ తర్వాత పేమెంటు స్టార్ట్ డేట్ ఇవాళ నుంచి స్టార్ట్ అయింది జూన్ నాలుగు లాస్ట్ అప్లికేషన్ ఇవాళ నుంచి జూన్ ఐదో తారీఖు లాస్ట్ డేట్ది పేమెంటు అప్లికేషన్ ఫామ్ ఇది నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేసినటువంటి మరి డిఈ సెట్ రెండు వేల ఇరవైకి సంబంధించిన నోటిఫికేషను ఒకసారి అందరు కూడా నోటిఫికేషన్ చూసి ఆన్లైన్లో అప్లై చేయండి అదేవిధంగా షెడ్యూల్ అనేది కూడా మనకి ఇచ్చారు ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు రిసీవింగ్ ఆన్లైన్ ఇరవై వాళ్ళ నుంచి కండక్ట్ ఇరవై మూడు జూన్ ఇరవై మూడు నుంచి జూన్ ఇరవై నాలుగు ఈ రెండు రోజులు ఆన్లైన్ ద్వారా జరుగుతుంది జూన్ ఇరవై తొమ్మిది రిజల్ట్ డిక్లేర్ చేస్తారు తర్వాత మరి హ్యాండ్ ఓవర్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ జూన్ టెన్ ప్రిపరేషన్ ఆఫ్ అకాడమిక్ క్యాలెండర్ బై ఎస్సీఆర్టీ జూన్ ఇరవై ఈ విధంగా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ డే ఆగస్టు మూడు ఆగస్టు మూడు నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి అదేవిధంగా ఇది పేమెంట్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మొబైల్ నెంబర్ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ తర్వాత అమౌంట్ అందరికీ కూడా ఆరు వందల రూపాయలు వెరిఫికేషన్ కోడ్ ఇవన్నీ చేసి తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అంటే డెబిట్ కార్డు ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేయొచ్చు మన మొబైల్ నెంబర్కి ఒక జనరల్ నెంబర్ అనేది వస్తుంది ఇక్కడ దీనిలో మనకి ఇక్కడ కోర్సు మీడియం అంటే తెలుగు ఉర్దూ తమిళ ఇంగ్లీషు ఆ మీడియం సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ జనరల్ నంబర్ డేట్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ ఫోటో ఫోటోకి సంబంధించి ఎంత ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఫోటో హైట్ సిగ్నేచర్ వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ చూస్ ఫైల్ అంటే వచ్చేస్తుంది ఇక్కడ టిక్ మార్క్ పెట్టి డిక్లరేషను తర్వాత ఈ క్యాప్చర్ కోడ్ ఇక్కడ టైప్ చేయాలి అప్లోడ్ అంటే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇది జూన్ నాలుగో లోపు పేమెంట్ చేసి ఉండాలి జూన్ ఐదో తారీఖున లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫిల్ చేయటానికి ఇది డిఈఈ సెట్ రెండు వేల ఇరవైకి సంబంధించిన మరి వివరాలు అప్లికేషన్ ఫీజు ఆరు వందల రూపాయలు ఉంటుంది ఇది ఆన్లైన్లో పే చేయాలి ఇది చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్